మెదక్ జిల్లా రామయ్యంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, లేకుంటే ప్రజల తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏడాది కాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా వాటిని వసతి సౌకర్యాలు ఇంకా కల్పించలేదన్నారు. ఇప్పటికే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నాయని, మందుబాబులకు అడ్డాగా మారిందని మేడం బాలకృష్ణ ఆరోపించారు. సీఎం కేసీఆర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని, ఇంతవరకు మండలంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మరియు మండల్ పరిసర ప్రాంతం ప్రజలకు నమస్కారాలు. కేసీఆర్ 2014 ఎలక్షన్లప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్ల హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఒక రూమ్కి ఇచ్చిర్రు, అవి ఎక్కడ సరిపోతున్నాయి, అల్లుడు అస్సలు ఎక్కడ పడుకుంటాడు అని చెప్తూ డబల్ బెడ్రూమ్ ఇస్తాను, అల్లుడు అస్సలు ఒక రూమ్లో వండుకోవచ్చు, మీరు అస్సలు ఒక రూమ్లో వండుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. అయ్యా, కేసీఆర్ 2014లో ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నావు, గెలిచినావు. 2018లో గెలిచినావు. మళ్ళా ఇప్పటి వరకు ఇప్పుడు రామాయంపేట పట్టణ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ అర్హులైన ఒక 1200 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే అలా 1100 మంది అర్హులని మీరు తేల్చిర్రు. ఇక్కడ కట్టినాయన్ని 300 ఇళ్ళు కట్టిర్రు. ఈ 300 ఇళ్ళ పరిస్థితి చూడుర్రి, చెట్లు పొదలు మొత్తం కిటికీలన్నీ పలిగిపోయినాయి. ఇప్పటి వరకు కనీసం ఈ 300 ఇళ్ళు మౌలిక వసతులు కూడా మీరు కల్పించలేకపోయింది. పద్మా దేవేందర్ రెడ్డి గారు, మీ గుమ్మడిస్ల పార్క్ ఇట్లనే ఉన్నా, పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ళకి ఎట్లయితే చెట్లు పెరిగినాయో, రోడ్లు అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సిస్టమ్ కానీ రోడ్ కానీ ఇక్కడ లేవు కదా, మీ అమ్మ మీ గుమ్మడిస్ పార్క్లో ఇట్లనే ఉంటుందా మీరు కట్టుకున్న ఇళ్ళలా? అంటే ప్రజలను మభ్యపెడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది, మభ్యపెడుతూ ఓట్లు దండుకున్నది. పద్మా దేవేందర్ రెడ్డి గారికి కన్స్ట్రక్షన్ చేసిర్రు, డోర్లు లేవు, విండోస్ లేవు, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, దానికి ఎవరమ్మా బాధ్యులు? ఈ ఇట్లాంటి ప్రాంతంలోనా మీరు ఇంకెప్పుడు ఇస్తారు? 8 సంవత్సరాలు అవుతుంది ఓట్లు వేసుకొని గెలిచిర్రు, ఈ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాగున్నోళ్లకు డబ్బులు ఇచ్చి సిమెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పేది. ఇవాళ రోజున కూడా ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు. మనం విలేజ్లలో పోతే అయ్యో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చెప్తున్నాం. పట్టణంలో